వెల్కమ్ టు డిఎన్ 5. ముందుగా ముఖ్యాంశాలు. 3,230 కోట్లతో అసో మేఘాలయ వద్ద చేపట్టనున్న మహాబాహు బ్రహ్మపుత్ర ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన. పుదుచ్చేరిలో పర్యటించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అధికారికంగా అదనపు బాధ్యతలు స్వీకరించిన తమిళసై సౌందరరాజన్. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు రైల్ రోకో. న్యాయవాది దంపతుల హత్యకు నిరసనగా తెలంగాణలో న్యాయవాదుల నిరసనలు. గృహ నిర్మాణ శాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష. పంచాయతీ ఎన్నికల్లో అంబేద్కర్ రాజ్యాంగానికి రాజారెడ్డి రాజ్యాంగానికి మధ్య పోరాటం జరిగిందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. కృష్ణా జిల్లా మైలవరంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. 10 లక్షల రూపాయలు విలువ చేసే గోవా మద్యం స్వాధీనం చేసుకున్న గుంటూరు జిల్లా రొంపిచెల్ల పోలీసులు.